ఎన్ఏఎంటీకి స్వాగతం ఈరోజు ఈ డిజైన్లో ప్రత్యేకత ఏంటంటే సైట్ డాట్ మనం ఒక డాట్ని మనం కుట్టేటప్పుడు టూ డాట్గా ఎలా డివైడ్ చేయొచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎవ్రీ సైజ్ చేసినప్పుడు డాట్ వాల్యూ ఇంతే రాదు చాలా వస్తుంది అది ఎంత వస్తే మనం సైట్ డాట్కి మనం మ్యాన్ప్లేట్ అవ్వచ్చు మీ అబౌవ్ ఫోర్ ఇంచెస్ వరకు డాట్నట్ అయితే మనం ఈ డాట్ వాల్యూని సైడ్కి తీసుకువెళ్ళొచ్చు పెద్ద పెద్ద కప్ సైజెస్ ఉంటాయి సైజెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి వాళ్ళకి ఒక దగ్గర డాట్ మ్యానిపులేట్ చేయడం ఒకే దగ్గర డాట్ని పట్టడం వలన అంత నీట్ లుక్ అయితే రాదు సో మనం ఈ డాట్ని స్ప్లిట్ చేసుకోవాలి ఈ స్ప్లిట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ డాట్ని మనం సైడ్స్లో ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు లేకపోతే ఆ మోల్లోకి తీసుకెళ్లొచ్చు లేకపోతే సైడ్స్ కైనా తీసుకెళ్ళచ్చు అంటే సింగిల్ డాట్ ని డబల్ డాట్గా మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇక్కడ సో ఇప్పుడు నేను చేసిన సెంటర్ మార్క్కి యాజ్ ఇట్ ఈజ్గా ఎఫెక్స్ పాయింట్కి ఎగ్జాక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను నాకు డాట్ ఎంత వర్క్ కావాలో డాట్ని వాల్యూని బట్టి నేను ఒక వన్ ఇంచ్ బ్యాక్లో మార్క్ చేశాను సో మనం ఉన్న టోటల్ వాల్యూని నేను కొంత భాగాన్ని సైడ్కి స్ప్లిట్ చేసుకుంటాను ఇది సింగిల్ డాట్లోంచి మనం చేయొచ్చు సో సేమ్ వన్ ఇంచ్ నేను తీసుకున్నాను సేమ్ వన్ ఇంచ్ రిమూవ్ చేసేసాను సైడ్కి స్ప్లిట్ చేసుకున్నాను చిన్న సైజులు అయితే మ్యాక్సిమం సింగిల్ డాట్లో మనం డైరెక్ట్గా కుట్టేయచ్చు యావరేజ్గా ఉండే కప్ వాల్యూస్లో కొంచెం పెద్ద సైజెస్ ఉండేటప్పుడు మటుకు కంపల్సరీగా ఒకే దగ్గర నాలుగు ఇంచులు పట్టేయకుండా సైడ్ కొంత తీసుకున్నట్టయితే చాలా ఈజీగా బాగుంటుంది సో ఇది మూసేసినట్టయితే అక్కడ డాట్ ఓపెన్ అయిపోతుంది సో చూడండి ఇప్పుడు ఈ డాట్ని మనం ఈ డాట్ వాల్యూ కుట్టేటప్పుడు కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ సైడ్ కుట్టేస్తాం అలాగే ఈ డాట్ వాల్యూ డాట్ పట్టేటప్పుడు ఎక్కడైతే మన మార్క్ ఉందో మనకి డాట్ ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టుకోవాలి ఒకసారి అవుట్ లైన్ వేసి మీకు చూపిస్తాను ఈ డాట్ మనం ఎక్కడ యాండ్ చేయాలి అనేది యాజ్ ఇట్ ఈస్గా సేమ్ సెంటర్ ఎఫెక్స్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ డాట్ టు డాట్ మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అంతవరకు మీరు ఎగ్జాక్ట్గా డాట్ అనేది చేసుకోగలిగితే ఈ విధంగా మీకు టోటల్ వాల్యూ డాట్ని సైడ్కి కొంత మనం షిఫ్ట్ చేసుకొని కుట్టుకున్నట్టయితే ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పెద్ద సైజులకి ఇది ట్రై చేసి చూడండి అందరూ ఇళ్లల్లోనే ఉండండి నెక్స్ట్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేయండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ